అధికారంలో లేకపోయినప్పుడు ఎక్కువ పార్టీ ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. అధికారం కోల్పోయిన తర్వాత ఏంటి అనేది కూడా బయటపడతా ఉంటుంది. నాయకులు పార్టీలో ఉంటారా, పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీకి జంప్ అయిపోతారా అనేది కూడా అధికారం కోల్పోయిన కొద్ది నెలలకే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి బయటపడతా ఉంటారు. తాజాగా ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం గురించి ఇప్పుడు టాపిక్ వచ్చింది. వాస్తవానికి పులివెందుల అంటే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా కాబట్టి పులివెందులు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తొస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పులివెందుల్లో భవిష్యత్తు ఉందా లేదా, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోగలదా లేదా అని ఒక టాపిక్ వస్తున్న సందర్భంలో భవిష్యత్తులో పులివెందులలో తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. దీనికి కారణం ఏంటి అంటే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతుంది అనే ప్రచారం ఎందుకు జరుగుతోంది అంటే ఆ పార్టీ నాయకులు రాజకీయంగా అంటే కనుమరుగు కావడమో లేదంటే ఇతర పార్టీలోకి వెళ్ళడమో అనేది ప్రధానంగా జరుగుద్ది అనేది. ఇప్పుడు ఆ పార్టీలోని కీలక నాయకుడైన సతీష్ కుమార్ రెడ్డి త్వరలోనే ఆ పార్టీ వదిలేసి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ప్రస్తుతం ఆయన కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు అనేది ఒక ప్రచారం. అయితే పార్టీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండడం, అలాగే పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు అని చెప్పి గమనించడం, ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మీద అసంతృప్తిగా ఉండి పార్టీ గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇక్కడ పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్పై 2014 2019లో కూడా సతీష్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే 2014లో టీడీపీ అధికారంలో రావడంతో చంద్రబాబు సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసింది. అయితే మళ్ళీ అవకాశం ఇస్తారేమో అనుకుంటే సతీష్ని రెండోసారి ఎమ్మెల్సీ చేయలేదు. ఆ క్రమంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవికి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి పార్టీ తీరుపై ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ అధినేత మాత్రం చంద్రబాబు సతీష్ కుమార్ రెడ్డితో సఖ్యతగానే ఉంటున్నారు. అలాగే ఆయన కుమారుడు లోకేష్ వ్యవహార శైలితో కూడా సతీష్ విసిగిపోయారు అనేది ఇప్పుడు చాలా ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం. ఇదే టైంలో పార్టీ పరిస్థితులు నచ్చక తెలుగుదేశం పార్టీని వీడి బయటకు రాబోతున్నారు. ఎక్కువ అతి త్వరలోనే ఆయన పార్టీ వదిలేసి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. మరి ఒకవేళ నిజంగా అదే జరిగితే కనుక పులివెందుల్లో ఆ పార్టీకి పెద్ద దిక్కు కోల్పోయే అవకాశం ఉంటుంది అనేది ఒక ప్రచారం. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒకవేళ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయిందనే కారణంగానే గతంలో ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది అనేది కూడా అక్కడ లోకల్గా ప్రచారం పెరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటున్నారు సతీష్ కుమార్ రెడ్డి అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. మరి అలాగే టీడీపీ నాయకులు కూడా దీని మీద స్పందిస్తూ సతీష్ కుమార్ రెడ్డి చేపట్టిన కాంట్రాక్టులు అలాగే కాంట్రాక్టు పనుల బిల్లుల కోసమే అధికార పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా ఆల్రెడీ విమర్శలు ఆరోపణలు మొదలైపోయి మరి అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది, అంటే పార్టీ నుంచి బయటకు వచ్చేసే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇలాంటి బురదజల్లు పంపిస్తారో మరి ఏంటో తెలీదు. మొత్తం మీద ఆ ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఒకవేళ నిజంగా ఆయన బయటకు వస్తారా, వస్తే వైసీపీలో చేరతారా, వైసీపీలో చేర్చుకుంటారా ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.